కావాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ కాని ఓటర్ లిస్ట్ ఆధార్ నంబర్ కాని రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ కాని లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం కేవలం ఒక బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి కాగా కేంద్ర హోమ్ శాఖ బుధవారం నాడు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సవరణ చట్టం 2023 ని అందుబాటులోకి తెచ్చింది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టం ప్రకారం జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో డేటాబేస్ బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ చేస్తారు దీంతో ప్రజలకు అందించే సేవలతో పాటు ప్రభుత్వం కల్పించే స్కీములు అన్ని పారదర్శకంగా ఉంటాయి ఇక నుంచి అన్ని డిజిటల్ రిజిస్ట్రేషన్లో జరగనున్నాయి కాగా పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అమెండ్మెంట్ బిల్లును రెండు సభలు ఆమోదించాయి కాగా రాజ్యసభ ఆగస్టు 7న వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం తెలుపగా లోక్సభలో ఈ బిల్లు ఆగస్టు 1న ఆమోదం పొందింది